Hi, I'm Dr. Pooja, fertility specialist and laparoscopic surgeon at Oasis Fertility Gachibowli branch. Care for an IVF pregnancy is today's topic. IVF pregnancy anagane chala mandi ki chala apohalu untayi. Ee pregnancy ki natural pregnancy ki chala vyathyasam untundi. Teeskune care lo chala difference untundi ani anukuntaru. Manaku IVF pregnancy lo enti ante first 3 months, first 12 weeks e కొద్దిగా ఎక్స్ట్రా మెడికేషన్ ఉంటుంది, కొంచెం ఫ్రీక్వెంట్ అల్ట్రాసౌండ్స్ ఉంటాయి. తర్వాత ఒకసారి 12 weeks అయిపోయింది, మనకి ఎన్టీ స్కాన్ డబుల్ మార్కర్ అంతా నార్మలే ఉంది అంటే దిస్ ఇస్ లైక్ జస్ట్ లైక్ ఎనీ అదర్ స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ. తర్వాత అంతా మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉంటారు, మీరు అలాగే ఉండొచ్చు. ఇట్స్ గోయింగ్ టు బి నథింగ్ స్పెషల్. సో ఫస్ట్ అందరూ అనుకునేది ఏంటంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, 9 months కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండాలి, మన పనులు ఏవి మనం చేసుకోలేము, రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయని అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. మీకు ఎలాంటి మెడికల్ కాంప్లికేషన్స్ లేకపోతే మీ రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ అన్నీ మీరు చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో నీడ్ టు టేక్ ఎనీ బెడ్ రెస్ట్. మీ ఆఫీస్కి కూడా వెళ్ళచ్చు. మీ వర్క్ అట్ ఆఫీస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫిజికలీ వెరీ డిమాండింగ్ జాబ్, మీ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు ఆఫీస్లో కూడా. ఇంకొకటి ఏంటంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనగానే అందరూ చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి, కంప్లీట్ 9 months ఇంజెక్షన్స్ పైనే ఉంటారు అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే, ఇఫ్ యువర్ మెడికల్ కండిషన్ ఇస్ నాట్ డిమాండింగ్ ఫర్ ఎనీ ఎక్స్ట్రా ఇంజెక్షన్స్, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 14 days అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్ పాజిటివ్ అని తెలిసిన తర్వాత మీ బీటాహెచ్సిజీ వాల్యూ బాగుండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే వీ క్యాన్ రెడ్యూస్ ద ఇంజెక్షన్స్. ఇంజెక్షన్స్ నుంచి మనం ట్యాబ్లెట్స్కి, వెజైనల్ జెల్కి షిఫ్ట్ అవ్వచ్చు. రిజల్ట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండానే మనం ఈ షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో చాలా ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయని అందరూ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఏ ప్రెగ్నెన్సీలో అయినా అన్నెసరీ ట్రావెల్ అవాయిడ్ చేయమని చెప్తాము. సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ ఆల్సో. బైక్ పైన లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేయడము ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తాము. నెక్స్ట్ అందరికీ ఉండే డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువసార్లు హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది అని అనుకుంటారు యాంటీనేటల్ చెకప్స్కి. ఇనీషియల్ 12 weeks చాలా ప్రెషియస్ కాబట్టి మీ డాక్టర్ మిమ్మల్ని కొంచెం ఫ్రీక్వెంట్గా అల్ట్రాసౌండ్స్కి రమ్మనొచ్చు, అండ్ మేబీ 1 or 2 బ్లడ్ టెస్ట్ ఎక్స్ట్రా ఉండొచ్చు. అంతకు మించి ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ ఏమీ ఉండవు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా. ఇంకొకటి ఏంటంటే డైట్ రెస్ట్రిక్షన్స్. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి స్పెషల్ డైట్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. మామూలుగా స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ అయితే తీసుకోమని చెప్తామో సేమ్ థింగ్ హోల్స్ గుడ్ ఫర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఆల్సో. ప్రెగ్నెన్సీకి సూట్ అయ్యే ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ అన్నీ యాజ్ యూజువల్గా చేసుకోవచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనగానే చాలామంది ఖచ్చితంగా సిజేరియన్ ద్వారానే డెలివరీ చేయాలి అని అనుకుంటారు, కానీ అలాంటిది ఏమీ లేదు. మీకు ఎలాంటి మెడికల్ కాంప్లికేషన్స్ లేకపోతే, బేబీకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే, ఇఫ్ యు ఆర్ అన్ ఐడియల్ క్యాండిడేట్ ఫార్ నార్మల్ వెజైనల్ డెలివరీ, మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అన్న ఒక్క రీజన్కి సిజేరియన్ సెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అనగానే చాలామంది సర్వైకల్ స్టిచ్ వేయడం కంపల్సరీ అని అనుకుంటారు. మీ మెడికల్ కండిషన్ని బట్టి స్టిచ్ వేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అన్న ఒక్క రీజన్కి సర్వైకల్ స్టిచ్ వేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ 3 months కొంచెం లిటిల్ ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉంటే సరిపోతుంది. 3 months కంప్లీట్ అయిన తర్వాత స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఎలాంటి డిఫరెన్స్ లేదు.